హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ ఫాదర్. ఎలా ఉన్నారు అందరూ? సో మన ఆఫీస్లో కన్సెంట్రిక్స్లో మొన్న ఇఫ్తార్ పార్టీ జరిగింది అన్నమాట. చాలా బీభత్సంగా జరిగింది. దాదాపు అట్లీస్ట్ ఒక 20 to 25,000 ఎక్స్పెన్సెస్తో 200 to 250 మెంబర్స్కి ఫుడ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది అన్నమాట. చూస్తున్నారు కదా మీరే, మొత్తం కెఫెటేరియా మొత్తం మనమే ఆక్యుపై చేస్తాం. సో ఇంకా బయట బిర్యానీస్ కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. ఆ బిర్యానీస్ చూడండి, ఆ కింద అంతా బిర్యానీ, పైన అంతా ఇంకా కర్రీస్ అన్నీ తీసుకొచ్చారు. చాలా భయంకరంగా ప్లాన్ చేసామన్నమాట, చాలా బాగా జరిగింది. ఇంకా అతను మా ఫ్రెండ్ అనీస్, మీరు చూసుంటారు అతన్ని లాస్ట్ చాలా వీడియోస్లో. అండ్ ఇలా కెఫెటేరియాలో టేబుల్స్ అన్ని యూ షేప్లో ప్లాన్ చేసాం. ఇవ మా క్వాలిటీ మేనేజర్. అండ్ ఇదైతే బిర్యానీ అన్నమాట. అట్లీస్ట్ ఒక 200 మెంబర్స్కి సరిపోయేలా ప్లాన్ చేసి ఒక రెస్టారెంట్లో కుక్ చేయించి అక్కడి నుంచి తీసుకొచ్చామన్నమాట. సో బిర్యానీ క్వాలిటీ ఎలా ఉందో మా క్వాలిటీ టీమ్ చెక్ చేస్తున్నారు. చూడండి మీరే, బాగా కాలుతుందని చెప్పి మా క్వాలిటీ మా ట్రైనింగ్ మేనేజర్ దాన్ని అలా కిందకి లాగుతున్నాడు. సలీమ్ చాలా కష్టపడ్డారు దాన్ని స్ట్రెచ్చర్ పై నుంచి బిర్యానీ బాక్స్ తీసి కింద పెట్టడానికి చెప్పి. మొత్తానికి అయితే దాన్ని కింద పెట్టేశారనమాట. అండ్ మన ఛానల్కి బిగ్గెస్ట్ ఫ్యాన్ అతను, అక్కడ ఉన్నాడుగా సయీద్ అని చెప్పి, బ్లాక్ షర్ట్లో వచ్చింది కొత్తగా అని చెప్పి. भाई ये जस्ट इफ्तार पार्टी के लिए है, वहाँ पे कोई रेस्टोरेंट वेस्टोरेंट चालू नहीं कर रहा. इन फ्यूचर वी हैव अ प्लान, लेट्स सी. సో ఇంకా దాదాపు టైం అయి వచ్చింది, అయిపోయి వచ్చింది ఇఫ్తార్కి. సో ఇంకా ప్లేట్స్లలో అన్నీ పెడుతున్నాం. వాటర్ మెలన్స్, సమోసాలు, జ్యూసెస్ ఇవన్నీ, ఇంకా ఖర్జూర పండ్లు ఇవన్నీ ప్లేట్స్లో అన్నీ నింపుతున్నాం అన్నమాట. ఒక్కొక్కసారికి అట్లీస్ట్ ఒక 100 ప్లేట్స్ వచ్చేలా టేబుల్స్ అన్ని పరిచి పెట్టాము. సో ఎవరెవరు ఫాస్టింగ్ చేస్తున్నారో వాళ్ళంతా వచ్చి ప్లేట్ తీసుకెళ్ళి కూర్చొని ఫాస్ట్ చేసుకో, క్లియర్ చేసుకోవచ్చు అనమాట, ఇఫ్తార్ చేసుకోవచ్చు. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా పెడుతున్నాం టేబుల్లో. ఒక్కొక్క ప్లేట్కి ఒక కూల్ డ్రింక్ లాగా ఇతర పెట్టుకుంటూ వస్తున్నారు చూడండి. ఇలా కూల్ డ్రింక్స్ కూడా పెట్టేశాం మొత్తానికి. ఇంకా కూల్ డ్రింక్స్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ టైంకి ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోయింది ఇఫ్తార్ది. సో ఇంకా ఇఫ్తార్ చేసుకోవాలని చెప్పి అందరినీ కూర్చోబెట్టేశాం. మా సెక్యూరిటీ స్టాఫ్తో సహా, ఇంకా ఫెసిలిటీ టీమ్తో సహా మా కొలీగ్స్ అందరూ వచ్చేసారు కూర్చుంటానికి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఓన్లీ నాట్ ఫర్ ముస్లిమ్స్, హిందూస్ కూడా ఇంకా చాలామంది మా అందరు కొలీగ్స్ మొత్తం కన్సెంట్రిక్స్ మొత్తం సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా అతను మా ప్రాసెస్ హెడ్ సంతోష్ కుమార్, ట్రైనింగ్ మేనేజర్ సలీం, ఇంకా ఇతను సాజిద్ అని ఆపరేషన్స్ మేనేజర్ అన్నమాట. చాలా కష్టపడ్డాడు ఆ రోజు, కష్టపడ్డట్టు చేశాడు. అండ్ మొత్తానికి అయితే చాలా భయంకరంగా జరిగింది ఆ రోజు అంతా, చాలా బాగా జరిగింది. సో ఇట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అనమాట. మొత్తం ఒక 200 మెంబర్స్కి 250 మెంబర్స్కి దాదాపు ఫుడ్ అరేంజ్ చేసి క్లియర్గా ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఫుడ్ వచ్చేలా చేసామన్నమాట ఆ రోజు. చాలా కష్టపడ్డాం. ఇంకా వీళ్ళంతా మా లీడర్షిప్, మా క్లయింట్స్ ప్లస్ మా లీడర్షిప్ అంతా టీము, మేనేజర్స్, హెడ్స్, వీళ్ళంతా మా టీమ్ లీడర్ పీటర్ క్లాడియాస్, పీటర్ సార్ కూర్చోవడానికి ప్లేస్ లాగా నిలబడే తినేస్తున్నాడు, అన్ని టేబుల్స్ ఫిల్ అయిపోయాయని చెప్పి. ఇంకా మా క్వాలిటీ టీమ్ మెంబర్ శరత్ కూర్చొని బిర్యానీ సర్వ్ చేస్తున్నాడు అందరికీ. ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క బిర్యానీ వేసి ఇస్తే తీసుకెళ్ళి ఇంకా మేమంతా తీసుకెళ్ళి ఇంకా డైరెక్ట్గా అక్కడ కూర్చొని తింటున్న వాళ్ళందరికీ ఒక్కొక్క ప్లేట్ ఇచ్చేసి వస్తామన్నమాట. ఆ రోజు మొత్తం కెఫెటేరియాలో ఉన్న ప్లేట్స్ అన్నీ మేమే వాడేసామండి. మొత్తం అన్ని ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి కెఫెటేరియాలో అవన్నీ వాడేసి మేమే అక్కడ పెట్టేశాం మా ఫెసిలిటీ టీమ్కి. మళ్ళీ కడగండి మీరే అని చెప్పి పాపం వాళ్ళని కష్టపెట్టాం ఆ రోజు. బట్ దట్స్ ఫైన్, ఫీస్ట్ అయితే చాలా బాగా జరిగింది. దాదాపు 200 మెంబర్స్ వచ్చి కూర్చొని తిన్నారు ఫుడ్. చాలా సంతోషంగా ఉన్నింది ఆ రోజు, ఎంతమందికి ఫుడ్ మొత్తం ఆర్గనైజ్ చేసి ప్లాన్ చేసినందుకు. అండ్ ఇంకా మా సలీం ట్రైనింగ్ మేనేజర్ కూడా కూర్చున్నాడు. ఒకరు కూర్చుంటే సరిపోతే చాలా మంది కూర్చున్నారు ఫుడ్ అని చెప్పి. అతను కూడా తను ఒక ప్లేట్ అయితే ఒక ప్లేట్ వేసి అందరికీ ఇంకా ఫుడ్ సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు బిర్యానీని. వీళ్ళు మా కొలీగ్స్ పల్లవి, శరయు, దీపిక అని చెప్పి వీళ్ళు ముగ్గురు మా కొలీగ్స్ అన్నమాట. వీళ్ళకి కూడా ప్లేస్ లేదని వీళ్ళు అక్కడే కూర్చొని తింటున్నారు. అందరూ చాలా హడావిడిలు ఉన్నారన్నమాట ప్లేట్స్ తీసుకెళ్ళి అందరికి ఇవ్వాలి, టైం అయ్యేటప్పుడు 7:30 లోపల ఫినిష్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ లేడీస్ క్యాప్ తీసుకునే వాళ్ళు ఉంటారు, క్యాప్ తీసుకుని వెళ్ళకెళ్ళేవారు. సో వాళ్ళకి ప్రాబ్లం రాకుండా 7 లోపల మొత్తం ఫినిష్ చేయాలి, అందరికీ మ్యాక్సిమం మొత్తం అందరికీ ఫుడ్ తినిపించి పంపించాలని చెప్పి. సో చాలా కష్టపడి ఆ రోజు అందరికీ చాలా హడావుడిగా జరిగిందనమాట మొత్తం.
ఈయన పరిగెత్తునే ఉన్నాడు అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి. ఆల్మోస్ట్ ఒక 60-70 ప్లేట్స్ వరకు డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇంకా పడుతూనే ఉన్నాయి. ఇటు పక్క ప్లేట్లు తింటున్నారు, ఖాళీ చేస్తున్నారు. అటు పక్క ప్లేట్లు కడిగి మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ ప్లేట్స్ ఫిల్ చేసి రీఫిల్ చేసి మళ్ళీ పంపిస్తున్నాం అక్కడికి. సో అలా జరిగింది. మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ కూర్చోబెట్టేసి యూ షేప్లో వేసాం అనమాట టేబుల్స్. చాలామంది కూర్చొని ఒకేసారి అంటే ఒక్కొక్క ట్రిప్కి ఒక్కొక్క దానికి అట్లీస్ట్ ఒక 100 మంది కూర్చొని తిన్నారనమాట. సో మొత్తం ఒక 2-3 ట్రిప్స్ జరిగింది అలా. 200-250 మెంబర్స్ వరకు కూర్చొని తిన్నారు. ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ ఇయర్ కూడా చేసాం మేము కన్సంట్రిక్స్లో ఇలాగానే, కానీ లాస్ట్ ఇయర్ అంతా ఫుడ్ అంతా లేదు, జస్ట్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇఫ్తా సెలబ్రేట్ చేసి పంపించేసాం అందరినీ. కానీ ఈసారి మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది, చాలా గ్రాండ్గా చేసాం. అందరూ మొత్తం ఫుడ్ అంతా తీసుకొచ్చి అందరం ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేసుకొని, వీడైతే హౌలేగాడు మొత్తానికి లాస్ట్కి మనం కూర్చొని తింటున్నాం అనమాట అందరికీ ఫుడ్ పెట్టేసిన తర్వాత. లాస్ట్లో కొన్ని కొన్ని ముక్కలు మిగిలాయి మన కోసం అని చెప్పి అట్లీస్ట్ ఒకరు వీడితే అన్నిటిగాడు అయితే లెగ్ పీస్ దాచిపెట్టుకున్నాడు వాళ్ళ కోసం. సో ఇది ఇఫ్తార్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్.